అలనాటి మహానటి, మహా అంటే మహానటి అనాలి, హీరోయిన్ జయప్రద అందరికీ తెలుసు. మంచి హీరోయిన్ అంటే హీరోయిన్ నటించే దాంట్లో హీరోయిన్ అన్న మంచి నట అనమాట. ఆమె టీడీపీకి ఎంత మేలు చేసిందో మనందరం అంటే అప్పుడు చాలామంది టీడీపీలో ఉండే వాళ్ళకి తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, చాలామందికి తెలుసు. జయప్రదంగా ఎంతమందికి హెల్ప్ చేసిందో చంద్రబాబు నాయుడు మాటలేని. ఎంతమంది అవన్నీ వద్దు, ఎంత జయప్రదం చేసిందో, ఎంత సంతోషపెట్టిందో, ఎంత చంద్రబాబు నాయుడికి మేలు చేసిందో అందరికీ తెలుసు. జయప్రదం వల్లే టీడీపీ కొన్నిసార్లు టీడీపీకి కావాల్సిన పనులన్నీ జరిగాయనేది కూడా అందరూ చెప్తూ ఉంటారు. నాకైతే తెలీదు, దానికి నాకు సంబంధమే లేదు అంటూ ఉంటారు, అంటున్నా చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ ఎవరో అడిగితే ఏపీలో మీరు ఎన్నికల ప్రచారానికి వస్తారా, మరి మీరు చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేస్తారా, పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తారా, బీజేపీ కోసం ప్రచారం చేస్తారా అని అడిగితే ఈమె జయప్రదంగా చంద్రబాబు నాయుడు పిలిచినా పవన్ కళ్యాణ్ పిలిచినా నేను ఇద్దరికీ ఓకే, నాకు అభ్యంతరం లేదు, ఇద్దరి కోసం వచ్చి నేను ప్రచారం చేస్తా అంటూ జయప్రదంగా చెప్తుంది. వినండి. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. మీ మిత్రపక్ష నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, బరిలో ఉన్న వాళ్ళ తరపున మీరు ప్రచారం చేసే అవకాశం ఉంది? వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను. సో ఇక్కడికి నన్ను కనుక డెఫినెట్గా నన్ను స్టార్ ప్రచారకుగా నన్ను ఇక్కడ పిలిస్తే తప్పకుండా నేను ఆ ముగ్గురికి కూడా నేను నేను యూపీలో ఉన్నా నేను ఆంధ్ర బిడ్డనే, నేను ఇక్కడ ఉన్నా కూడా ఆంధ్ర బిడ్డ. ఓబో ఏమా ఎక్కడున్నా ఆంధ్ర బిడ్డ అంట. ఈమె బాలకృష్ణ పిలిచినా వస్తుందంటే, పవన్ కళ్యాణ్ పిలిచినా వస్తుందంటే, ఇప్పుడు ఈమెతో చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు. పాపం ఇంత ముసలిది, ఏజ్ అయిపోయింది కదా, నేను చెప్పట్లే ఆమె ఎలాగో ఏజ్ అయిపోయిందిలే, కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఏమో 57 ఏళ్ళు, చంద్రబాబు నాయుడుకి ఏమో 75 ఏళ్ళు. మరి బాలకృష్ణ ఏజ్ నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వాళ్ళిద్దరు ఎవరు పిలిచినా కూడా ఓకేనంట, వచ్చేస్తుందంట, జయప్రదంగా వస్తుందంట. మరి వీళ్ళు పిలుస్తారా లేదా మరి చూడాలి. మరి పాపం ఇలాంటి జయప్రదాన్ని ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే బాగా ఏజ్లో ఉన్నప్పుడు ఈమెని చాలా జయప్రదంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలుసు. ఇందులో మరి చూడాలి, మరి ఇప్పుడు ఈ ఏజ్లో కూడా మరి జయప్రదంగా ఈమె వస్తా అంటుంది. మరి దీన్ని మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి ఎలా డిసైడ్ చేస్తారో చూద్దాం.